యశుప్రభు యొక్క మహామంచి నామను బట్టి మనందరం కూడా ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను మనందరి జీవితంలో ప్రభు ఉండి అనేక ఉపకారములు చేసి ఈ విధంగా వాక్యము ధ్యానించుటకు వాక్యము నేర్చుకోవడానికి మనందరికీ దేవుడు ఇచ్చిన యొక్క మంచి అవకాశం బట్టి దేవునికి స్థుతి ఘనత మహిమ కలుగును గాక విశ్వాసులారా మనందరినీ దేవుడు ఈ లోకంలో జన్మించటకు జీవించటకు ఆయన అవకాశం ఇచ్చారు నీవి జీవిస్తున్నావంటే గొప్పవాడిగా జీవించవచ్చు గనుడుగా జీవించవచ్చు లేకపోతే గనుడు కాకుండా జీవించవచ్చు కానీ దేవుని చిత్తము మన ఎడల ఉన్నది దేవుడు మన గురించి ఎటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ ఆలోచన చేస్తూ మనలను ఆయన ఈ యొక్క లోకానికి పంపించను అనే విషయాన్ని ఒక మనము జ్ఞాపకం చేసుకుందాం ఆది కారణము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఉన్న వాక్య ప్రకారము దేవుడు వారిని ఆశ్రయించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దానిని లోబర్చుకొనుడి అని ఆయన మొట్టమొదటిసారి బైబిల్లో మొట్టమొదటిసారి ఆయన ఆశ్రయించినట్లు దేవుని యొక్క లేఖలు మనం గమనిస్తూ ఉన్నాం ఒక పెద్ద దగ్గరకు కొత్తగా పెళ్ళిన దంపతులు వచ్చారు వచ్చినప్పుడు సాధారణంగా హైందవ సంప్రదాయం ప్రకారము పెద్దవ దగ్గరికి పిల్లలు వాళ్ళ కాళ్ళకు నమస్కరిస్తారు ఇక కొత్తగా వివాహమైన యొక్క కృత నూతన దంపతులు వారు ఇరు కూడా దండలతోటి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కరించి వెంటనే ఆయన కులక్షణ తీసుకుని వర్ధ మీద వేసి దీర్ఘాశ్వం బ అని దీవిస్తూ పిల్ల పాపలతో నిన్నురేళ్లు సుఖంగా వర్ధ్యులు అని ఆయన ఆ యుద్ధ దంపతులను ఆయన ఆశ్రయించాను ఒక మనిషి నిండు మనసుతోటి సంతోషంతో మీరు వర్ధిల్లాలి మీరు దీవించబడాలి అని దీవిస్తే అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ దేవుడిని యోవా మొట్టమొదటిసారి ఆయన ఆదాము అవ్వలను ఆయన దీవించాను ఆయన ఆశ్రవించాను ఆ ఆశీర్వదంలో ఐదు రకముల భావాలు మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు రకముల భావాలు కూడా వీరు ఇద్దరు కూడా పొందాలనే దేవుని యొక్క చిత్తము ఈ ఐదు రకముల విషయాలు కూడా ఆదిమ తల్లిదండ్రులు ఆదిమ దంపతులు ఆయన ఆదాము అవ్వ ఇద్దరు కూడా పొందాలని దేవుని యొక్క ఆలోచన ప్రకారము వారు ఫలించాలని ఆశ్రయించబడాలని దీవించాలని అభివృద్ధి చెందాలని భూమిని విస్తరించాలని భూమిని నిండాలని దేవుని యొక్క చిత్తము అది కేవలం ఆ ఆశీర్వాదము వారికి ఒక్క మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్న అనేక దంపతులకు దంపతులు అందరికీ ఈ యొక్క ఆశీర్వాదం యొక్క ఈ ఆశీర్వాదంలో భాగము ఉన్నది అనే వాస్తవాన్ని మనందరం కూడా గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను అదే మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా దంపతులను ఆశ్రయించిన దేవుడు ఆది రెండవ అధ్యాయము మూడు వచ్చినలో దేవుడు తాను విశ్రమించిన ఏడవ రోజుని ఆయన ఆశ్రయించను దంపతులను ఆశ్రయించను తాను విశ్రమించిన ఏడవ రోజున ఆయన ఆశ్రమించను అవును ఎవరైతే ఆ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వారు ఆరాధన చేస్తారో వారు ఆయన ఆరణలో పాల్గొంటారు ఆయన యొక్క ఆలయంలో పాల్గొని ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటారు ఆయన వాక్యం వింటూ ఉంటారు ఆయన యొక్క వాక్యం విని వారు తనమిత్రం అవుతూ ఉంటారు అటువంటి వారు ఆయన ఆయన మానవుడికి ఇచ్చిన ఆ రోజున వారు వెళ్ళి దానిని ఆరిస్తూ ఉంటారు పాడిస్తూ ఉంటారు అటువంటి వారికి ఆ ఆశీర్వాదాలు పొందు నిమిత్తము ఆయన ఆ రోజుని ఆయన ఆశ్రమించను దేని వాక్యం గమనిస్తూ ఉన్నాం అదే ఆది కారణము ఐదవ అధ్యాయము రెండవ వాక్యంలో ఆయన వేరువేరుగా వేరువేరుగా ఆదాముని అవ్వను ఇద్దరిని కూడా వేరువేరుగా ఇద్దరిని కూడా ఆశ్రయించినట్లు ఇక్కడ లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం తర్వాత ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకట వాక్యంలో ఆయన జలప్రణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఓడలో ఉన్న జీవరాశి అంతా కూడా ఉన్నది జలప్రభం అయిపోయిన తర్వాత ఆయన నోవాహు యొక్క బిడ్డలను ఆయన ఆశ్రయించినట్లు ఇక్కడ దీని యొక్క వాక్యం మనము గమనిస్తూ ఉన్నాం తర్వాత ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేను నుంచి మనం చూడతే దేవుడున్న యహోవ అబ్రాహ్ముని ఆశ్రమించినట్లు గమనిస్తూ ఉన్నా ఎందుకని అబ్రాహ్ముని ఆశ్రమించాడు ఎందుకని దేవుడు అబ్రాహ్ముని ఏర్పాటు చేసుకున్నాడు ఆ కాలంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు ఆది కాండం పన్నెండవ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఉన్నారు లోకంలో అనేక మంది ఉన్నారు ఈ యొక్క నోవాహుకి అబ్రాహ్ముకి అనేకమైన తరముల తేడా మనం గమనిస్తూ ఉన్నాం ఈ యొక్క నోవాహు తర్వాత ఎవరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకోకుండా ఎందుకని ఎందుకని ధనవంతులున్న యొక్క అబ్రాహ్ముని విగ్రహములు చేసి అమ్ముకునే వృత్తిలో ఉన్న యొక్క అబ్రాహ్మిని మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎందుకు ఆయన మాత్రమే ఆశ్రయించాడు నేటి కాలంలో ఉన్న ఆధునిక మానవునికి విశ్వాసకి భక్తునికి లేని అనేకమైన మంచి సుగుణాలు మంచి గుణాలు అబ్రాహంకి ఉన్నాయి అబ్రాహం ఒక మంచి భర్త ద గుడ్ హస్బెండ్ మంచి భర్త మంచి భర్త డెబ్బై ఐదేళ్ళు వచ్చిన కాలంలో ఇప్పుడు కూడా గొడ్రాలి అయిన తన భార్యను ఆయన ఎప్పుడు కూడా దూషించలేదు ఇదిగో నాకు నీ వల్ల పిల్లలు కావట్లేదు నువ్వు నాకు అక్కర్లేదు ఇంకా పెళ్ళేసుకుంటాను సంతా నాకు కావాలి బెడ్లు నాకు కావాలి ఈ ఆస్తి అంతా ఎవరి కోసం ఆస్తుందా ఉట్టిన ఇచ్చేయాల ఏంటి వద్దు నాకు పిల్లలు కావాలి అని అనేకమంది అనేకమైన నేటి కాలంలో అనేకమైన పురుషులలాగా అనేక విశ్వాసుల్లో కూడా బిడ్డలు పుట్టకపోతే ఇంకా పెళ్ళేసుకుంటాం అని దూషించి ద్వేషించే తత్వము అబ్రహములో లేదు ఒక మంచి భర్త ఒక మంచి యజమాని ఒక మంచి తండ్రి తన తమ్ముని యొక్క కొడుకైన లోతుని తీసుకుని వచ్చి నాయనా నీకు ఎంత ఆస్తి కావాలో తీసుకో అని ఆస్తిని చేసి నువ్వు ఈ పక్కన వెళ్తే నేను ఈ పక్క వెళ్తా నువ్వు పొడవులు వెళ్తే నేను తూపుకి వెళ్తా అని లోతుని పంపించిన ఒక మంచి హృదయం కలిగిన తండ్రి మంచి భర్త మంచి తండ్రి మంచి యజమాని ఈ మూడు లక్షణాల చేత దేవుడైన ఇహోవా అబ్రాహ్మణి అన్యుడైన అబ్రాహ్మణి చామందుకున్న ఒక అపహేనంటే కేవలం కొంతమంది మాత్రమే దేవుడు ఈ యొక్క కూసు వార్త అని అని అనుకుంటూ ఉంటారు కాదు అనుడైన అబ్రాహ్మణి విగ్రహాలను చేసి విగ్రహాలను అమ్మే వృత్తిలో ఉన్న అబ్రాహ్మణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని దృష్టిలో అందరూ కూడా సమానం ఒక వ్యక్తికున్న గుణాన్ని బట్టి వ్యక్తికున్న ఆలోచన బట్టి వ్యక్తికున్న తత్వాన్ని బట్టి దేవుడు మరింతగా ఆ వ్యక్తులను తన సేవలో తన కొరకు వాడుకుంటారు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఇక్కడ ఏ రెండవ అధ్యయము అధికారము పదిహేను వచ్చిన చూసినట్టయితే తనకు ఒక్కగా ఉన్న కుమారుని దేవుని కొరకు దేవుడు అడినప్పుడు ఆయన ఏమాత్రము వెనుతీయకుండా దేవునికి ఇస్తానికి ముందుకు వచ్చాడు కనుక దేవుడు అబ్రహముని ఆశ్రయించాను ఆకాశ విశాలమంతా ఆకాశ నక్షత్రముల కంటే నేను నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను అని మరొకసారి దేవుడినిహోవా వాగ్దాన్ని ఇస్తూ ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు తర్వాత ఆదికాల ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది వాక్యంలో దేవుడు హోవా ఈ అబ్ అబ్రహాము సంతానం నుంచి వచ్చిన యాకూబుని ఆశ్రయిస్తూ ఉన్నాడు దేవుడు ఆశీర్వాదానికి కర్త ఆయన శాపానికి కర్త కాదు దరిద్రానికి కర్త కాదు చాలా కంచి ప్రార్థన చేస్తున్నామండి ఉద్యోగం మాకు రాలేదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం కష్టపడుతున్నాం మమ్మల్ని దేవుడు ఆశ్రయించలేదు ఉద్యోగం ఉద్యోగం నుంచి ఆశ్రయించలేదు అని కొందరు అనుకుంటూ ఉంటారు మేము చాలా భక్తిగా ఉన్నామండి ఉంటారు మాకు ఇల్లు మాకు లేదు ఈ లోకంలో జీవించే ఆయన బిడ్డలు ఎవరు కూడా దరిద్రంతో దరిద్రంతో జీవించడము ఆయన చిత్తము కాదు అది ఆయనకు ఇష్టము కాదు ఎందుకని ఈ లోకంలో అనేక మంది మనము దరిద్రంతో జీవిస్తూ ఉన్నాం ఎందుకని ఐశ్వర్యం పొందుకూడ కారణం ఏంటి దేవుడి చిన్న యొక్క ఆశీర్వాదాలు లేఖన యొక్క ఆశీర్వాదాలు ఉండటానికి మనం ఆగుతుంది ఏంటి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాలు మహా గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటానికి కారణము ఏంటి ఏం చేస్తే దేవుడి దేవుడిచ్చ పొందుతాం దేవుడు ఏం చేస్తే దేవుడి దేవుడు ఆశీర్వాదాలు మనం పొంది గొప్పవారుగా గనులుగా జీవించడానికి ఏం చేస్తే ఎలా చేస్తే ఆ క ప్రసిద్ధమైన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మనం పొంది సంతోషంగా జీవిస్తాం దేవుడు అనేక మందిని ఆశ్రయించాడు అనేక మందిని దీని వాక్యంలో ఆశ్రయించినట్లు దేని యొక్క వాక్యంక మనము గమనిస్తున్నాం అనేక మంది అనేకమైన వ్యక్తులు కావచ్చు అనేక వ్యక్తులు దేవుడు ఆశ్రయిస్తున్నాడని దీని యొక్క మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ దీత విస్కరణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండు నుంచి మనం గమనించినట్టయితే రెండు నుంచి ఎనిమిది వరకు ఉన్న ఈ యొక్క ఏడు వచనాలలో ఎనిమిది విధములైన ఆశీర్వాదాలు ఇక మనం గమనిస్తూ ఉన్నాం మొట్టమొదటిది నీవు పట్టణంలో దీవించబడదు మొట్టమొదటి ఆశీర్వాదము మనము దేవుని యొక్క మాటకు విధేయులై నీ దేవుడున్న యహోవ మాట విందిన ఎడల ఈ దీవులను నీకు ప్రాప్తించును అని ఆయన చెప్తూ ఉన్నమాట చెప్పినది మనిషి కాదు ఒక ప్రవక్త కాదు ఒక సేవకుడు కాదు ఒక గొప్పవాడు కాదు మహాగప్ప దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను దీవిస్తాను నేను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మొట్టమొదటగా నీవు పట్టణంలో నీవున్న ప్రాంతంలో పట్టణమే కావచ్చు పల్లె కావచ్చు నువ్వున్న ప్రాంతంలో నీవు దీవించబడతావు నీవు దీవించబడతావు రెండవ విషయము చూస్తూ ఉన్న పొలంలో దీవించబడతావు పొలము కావచ్చు నీ వ్యాపారం కావచ్చు నీ ఉద్యోగం కావచ్చు పనిలో చేరి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలప్పుడు అప్పుడు నువ్వు ఎలాగో క్లర్క్గా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు థర్టీ ఇయర్స్ నుంచి నువ్వు క్లర్క్ జీతం చేస్తున్నావు అలాగుంటే నీకు ఆశీర్వాదము నీ పొలము అనేక ఏళ్ళ నుంచి పది బస్తాలు పండుతూ ఉంది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఒక రైతు ప్రతి సంవత్సరం కూడా అందరికంటే ఎక్కువగా పండిస్తూ ఉంటాడు గత సంవత్సరము ఆయన యాభై రెండు బస్తాలు ఎకరానికి ఒడ్లు పండించాడు ఈ సంవత్సరము డెబ్భై మూడు బస్తాలు ఎకరానికైనా పండించాడు నీవు పొలంలో దిగించబడదు పొలంలో నీవు దీవించబడదు అనగా నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు దీవించబడదు తర్వాత నీ గర్భవాలయం ద్వారా నీవు దీవు దీవించబడదు తర్వాత అనేక వాటిలో నీవు దీవించబడదు నీ కలిగిన పశువులు అనగా నీ కలిగిన ఆస్తి భస్తిల వాటిలో నీవు దీవించబడదు నీవు లోపలికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దీవించబడదు ఈ విధంగా ఈ యొక్క గంధంలో మనము ఎనిమిది విధాలైన మనము ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం విశ్వవాసుల గమనించండి ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇవి నీ కొరకే రెండు సమయాలు ఆరో అధ్యాయము పదకొండు వచ్చినలో గమనించినట్టయితే ఇక్కడ ఉభయము అనే వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి దగ్గర మంచము మూడు నెలల పాటు ఉంచబడింది అదే మంచము అదే మంచము వస్తున్నప్పుడు అది పడబోతున్నప్పుడు ఉజ్జ అనే వ్యక్తి పట్టుకుంటే ఆయన మరణించాడు కానీ ఆ మంచమే ఓబేదమింట మూడు నెలల పాటు ఉన్నప్పుడు ఆ ఓబేదంకున్న ఆ భక్తిని బట్టి ఆ విశ్వాసం బట్టి దేవుడుంటున్న ఆ గౌరవం బట్టి దేవుడుంటున్న ఆ భయాన్ని బట్టి దేవుని యహోవా అతనిని ఆశ్రమించను అతను సొత్తు అంతటిని ఆశ్రయించను చూసినడితే ఈయనకు అనేక వాటిల్లో ఆధికత కలిగినట్టు పంటలో తివించబడ్డాడు బంగారంలో దీవించబడ్డాడు ఉద్యోగం కలిగి దీవించబడ్డాడు రకరకాలుగా ఈ ఉభేదము దీవించబడ్డాడు నీవు నేను మనందరం కూడా దీవించబట్టము దేవునికి ఇష్టం దీవించబట్టానికే దీవులను కలిగి దీవులను పొంది అనేక మంది ఇదిగో నేను దేవుని దేవుని నమ్ముకున్న ద్వారా నా జీవితం మార్చబడింది కనుక నీవు కూడా విశ్వాసంగా జీవించు నీవు కూడా విశ్వాసం జీవిస్తే నీవు కూడా అవేలా ఆశ్రయించబడతావు అని నీవు ఉండటానికే దేవుడు నేను ఆశ్రయిస్తూ ఉన్నాడు మరి నీవు దేవుని ద్వారా ఆశ్రయించబడుతున్నావా దేవుని ద్వారా ఆశీర్వాదాలు లేకుండా ఉన్నావా ఆశీర్వాదాలు పొందుతున్నావా ఆశీర్వాదాలు పోగొట్టుకుని జీవిస్తున్నావు ఒకసారి నువ్వు గమనించుకోవాల్సిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాడు విశ్వాసుల అవును దేవుని హోవ ఓభేదమును అత్యధికంగా ఆశ్రయించాడు తన మాట విని వారిని తన కొరకు జీవించే వారిని దేవుడు ఆశ్రయిస్తాడు దేవుడు ఆశ్రయిస్తాడు నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూసినట్టయితే అక్కడ చక్కని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆఖరి భాగంలో నేను నా నామను జ్ఞాపకార్థమ స్థలంలోను నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశ్రయిస్తాను అని అక్కడ వాక్యము ఉన్నది దేవుడు ఎవరిని ఆశ్రయిస్తాను అని వాక్యములో ఆయన చెప్తున్నారంటే ఎవరైతే ఎవరైతే ఆయనను జ్ఞాపకం చేసుకుంటుంటారో వారి వద్దకు వచ్చి ఆయన ఆశ్రయిస్తారు దేవుని జ్ఞాపకం చేసుకోవటం ఏంటి నీ దేవుని హోం జ్ఞాపకం చేసుకునము మీరు భాగ్యము సంపాదించుకుంటకు మీకు సామర్థ్యం కలచేవాడు ఆయనే దేవుడు చేసిన అనేకమైన మేలు బట్టి అనేక ఉపకారాలను బట్టి ప్రభావాన్ని వదనాలి దేవా నాకు ఆర్గ్యం ఇచ్చారు కదా ప్రభా నాకు ఆశ్రమించాను కదా ప్రభా నాకు అనేక వాటిని ఇచ్చారు నీకు అని నీవు కానీ నీవు నీ కుటుంబంతో కూడి ఆయనకు స్తోత్రం తెలుస్తూ ఉంటే ఆయన గణపస్తూ ఉంటే ఆయనను ప్రార్థన చేసుకుంటూ ఉంటే అటువంటి ప్రార్థన చేసుకునే వారి వద్దకు వచ్చి ఆయన ఆశీర్విస్తాడు యుహోబ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని సామెతలు పదవ అధ్యాయము ఇరవై వచనలో వాక్యం చూస్తూ ఉన్నా ఆయన ఆశ్రయిస్తారు యహోవ ఆశీర్వాదము ఆ ఆశీర్వాదము అబ్రాహంకే కావచ్చు ఆదమ్వలకే కావచ్చు యాకోబకే కావచ్చు ఇస్సాకే కావచ్చు ఓబేదముకే కావచ్చు లేకపోతే పరదేశంలో ఉన్న యాకోబకే పరదేశంలో ఉన్న యొక్క యుసపు కావచ్చు ఎవరికన్నా కావచ్చు యహోవా ఆశీర్వేదము ఐశ్వర్యం ఇస్తూ ఉంది ఏంటి ఐశ్వర్యము అంటే ఏంటి ఆరోగ్యము మహాభాగ్యం అని అన్నారు అవును ఆరోగ్యము మహాభాగ్యం భాగ్యం అంటే ఐశ్వర్యము ఆరోగ్యము కలిగి ఉంటామక్క ఐశ్వర్యము ఆనందం కలిగి ఉంటామక్క ఐశ్వర్యము ఇతర బేస్కరణము ఇరవై వందల అధ్యాయము మూడున్నర వచ్చిన ప్రకారం మన గమనించినట్టయితే నీవు పొలంలో దివించబడదు పంటలు దివించబడదు సంతానంలో దివించబడదు అనగా అవును బిడ్డలు కలిగి ఉంటామక్క ఐశ్వర్యము బిడ్డలకు సకాలానికి జరగవలసినవి జరగటం ఒక్క ఐశ్వర్యము బిడ్డలు సంతోషంగా జీవించ ఐశ్వర్యము నీవు మనవలని చూడటం ఒక ఆశీర్వాదం చాలామంది బిడ్డలు పెళ్ళి చేస్తారు కానీ ఆ బిడ్డలు పెళ్ళి పెళ్ళైన తర్వాత బిడ్డల బిడ్డలను అనగా మనవలను మనరాలను వారు చూసే అవకాశం వారు పొంది ఉండరు కనుక యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంది అవును ఆ ఐశ్వర్యము సంతోషము సమాధానము ఆనందము ఆరోగ్యము ఇవేనా ఇక మాకేముండవా ఏముండవా డబ్బు మాకు అక్కర్లేదా ఇవన్నీ ఉండచారా అనుకుంటున్నారా లేదు వీటి అన్నిటితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కానీ శ్రద్ధ కొన్న గలిగిలేడలా వీటి అన్నిటితో పాటు ఈ లోకంలో నీకు దేవుడు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు ఐశ్వర్యము ధనము దేవునికు అనుగ్రహిస్తాడు విశ్వాస అవును వీటి అన్నిటితో పాటు వీటి అన్నిటితో పాటు కలిగి ఉంటమే వీటి అన్నిటితో పాటు ఐశ్వర్యము ధనము కూడా కలిగి ఉంటమే నిజమైన ఐశ్వర్యం నిజమైన ఐశ్వర్యము దేవుణ్ణి కలిగి ఉంటుంది నిజమైన ఐశ్వర్యం దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణు పొందినప్పుడు దేవుని వాక్యంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని దేవుణ్ణి నువ్వు పొంది జీవిస్తున్నప్పుడు నీకు అన్నీ ఉంటాయి నీకు అన్నీ ఉంటాయి ఇంట్లో అన్నీ ఉంటాయి అయ్యో రేపు డబ్బులు లేవే అని భయము నీకు ఉండదు రేపులో రేపు కొనటానికి ఆహారం లేదే అని భయము ఉండదు నీకు నివాసము ఉంటుంది ఉద్యోగము ఉంటుంది భర్తకు భార్య భార్యకు భర్త బిడ్డలకు తల్లి తల్లికి బిడ్డ అందరూ కూడా ఉంటారు ఉద్యోగము ఉంటుంది చాలనంత ధనం నీకు సమకూర్చబడుతూ ఉంటుంది వాహనాలు నీకు ఉంటాయి నీకు సుఖంగా జీవించడానికి నీవు ఆనందపడటానికి నీకు ఏదైతే అవసరమో అవి అన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వదాల ద్వారా నీవు పొందుతాం సముద్రంలో ఒక చేప ఉంటుంది దాని పేరు ఎలస ఆ ఎలస అనే చేప చాలా కంపు కొడుతూ ఉంటుంది కంపు కొడుతూ ఉంటుంది రుచిగా కూడా ఉండదు జలాలను ఆ యొక్క వలేస్తే పొరపాటున చేప పడ్డదనుకుంటున్నాచ్చి ఎందుబడిన చేప అనుకుని దాన్ని తీసి కొన్నిసారి పక్కన పడలేక పోతే పోయినలే అని తక్కువ అమ్ముతూ ఉంటారు ఎప్పుడైతే ఈ గోదావరికి వదొస్తూ ఉంటుందో ఈ యొక్క సముద్రంలో ఉన్న ఇలస అనే చేప వీటికి ఎదుర్కొంటూ సముద్రపు నుంచి మంచినీటిలోకి వస్తుంది ఇలస కాస్త అది పులసగా మారుతుంది ఉప్పు నీటి నుంచి ఇది మంచినోటికి వస్తే వెంటనే దీనికి కంపు పోతుంది కంపు పోతుంది విపరీతమైన రుచి దీనికి అబ్బేస్తూ ఉంది వాటితో పాటు విపరీతమైన విలువ పెరుగుతూ ఉన్నాయి సముద్రంలో ఉంటే అది ఎలస ఎవరు దాని కొనరు కానీ గోదావరి గోదావరి నదిలో ఇది ఏటికి ఎదురుస్తూ వస్తున్నప్పుడు దాన్ని పట్టుకుంటే దాని విలువ అత్యధికంగా ఒక కేజీ రెండు వేలు మూడు వేల దాకా పలికిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి పులస పులుసు చాలా ఫేమస్ పొలస పులుసు అది చాలా పెద్ద పెద్ద హోటల్లో చాలా ఖరీదుగాంచిన ఒక ఒక ఎక్స్పెన్సివ్ ఫుడ్ అవును చేపదే కానీ నీరు మారితే జీవితం మారింది నీవు కూడా అంతే నువ్వు దేవుని తెలుసుకుంటే దేవుణ్ణిలో జీవిస్తే నీ జీవితం పూర్తిగా మార్చబడుతూ ఉంటుంది నువ్వు ఆశ్రయించబడుతూ ఉంటావు దీవించబడుతూ ఉంటావు అలాగే ఆశ్రయించబడే అవకాశము దేవుడు నీకు కలగాలని నీ కుటుంబం ఎండుగా అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ వాక్యం దేవుడు దీవించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రార్థన మహాదగిలని దేవ కృపామయుడా ప్రేమస్వరూపుడా జీఎంగల తండ్రి నిత్యము మాతో ఉంటున్న మా పర్లకు అధిపతి మీకు వేలాది వందనం కూడా చెల్లించుకున్నా పాప ఏ విధంగా మీరు ఆదాము అవలను ఆశ్రమించారో విశ్రాంతి నాని ఆశ్రమించారో ఏవా నోవా సంతానాన్ని ఆశ్రయించారు అబ్రాహము ఇస్సాకు యాకోబు మీరు వారిని ఆశ్రయించారు పరదేశంలో ఉన్న యోసేపుని ఏ విధంగా ఆశ్రయించారు ఏ విధంగా మీరు ఆశ్రయించదేవా ఆ విధంగా తండ్రి ఈ యొక్క వాక్యములో ప్రాభా ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి ప్రాభా వారికి సంతోషము సమాధానము ఆనందము ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా మీరు దయచేసి ప్రార్థించవచ్చు దేవా మిమ్మల్ని జ్ఞాపనం చేసుకున్న ద్వారా మీకు స్తోత్రం చెల్లించుకున్న ద్వారా మీరు వారి వద్దకు వచ్చి వారిని ఆశ్రయిస్తారని వాగ్దానం ఇచ్చారు ఒక వాగ్దానానికే జ్ఞాపకం చేసుకుని తండ్రి మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తారని ఆశీర్వదన కర్తగా చేస్తారని క్రీస్తునాన్ని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రవిశ్వాసులారా ఇప్పుడు దాకా మీరు వాక్యమైనందుకు మీకు అందరూ తెలియజేస్తున్నాను మీకేమన్నా ప్రార్థన అవసరాలు ఉంటే ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే ఈ స్కీమ్ మీద వస్తున్న ఆ నెంబర్కు అడ్రస్కు మీరు సంప్రదించవలసిన కోరుతూ ఉన్నాను మీ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ఆ విధంగానే మీకు ఆధ్యాత్మిక ఇద్దరి కొరకు అనేకమైన గ్రంథములు మీ కొరకు అవి ముద్రించబడి ఉన్నవి మీకు కావాల్సిన వారు ఎడ్రస్ మీరు మీరు మేము కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ